మానసిక శారీరక దారుడ్యం కలిగినటువంటి యువకులని తనకిస్తే దేశాన్ని మార్చుచూపెడతానన్నారు వివేకానందులు. కాకపోతే ఈ దేశంలో దౌర్బల్యం అనేటువంటిది క్రమంగా పెరిగిపోతుంది. అంటే బాధ్యతాయుత తత్వం కంటే కూడా రత్స వ్యవహారాలు మాత్రమే, అంటే రాజకీయ పార్టీల అడుగుజాడలు లేదంటే వాళ్ళ భావజాలాల చట్రంలో కూరుకుపోయింది ఒక తరమైతే, ఈ యంగ్స్టర్స్కి అసలు ఏమీ తెలియని తత్వం, కార్పొరేట్ విద్యా బోధనలో దాంట్లో మార్కులు ఎట్లొస్తే దీంట్లో మార్కులు ఎట్లొస్తే ఆ ఉద్యోగానికి ఫ్రంట్ లైన్ ఎట్లాగా రావచ్చు, బ్యాక్ సీట్లో బ్యాక్ డోర్ రిక్రూట్మెంట్ ఎట్లాగా, ఈ తరహాలోనే ఉండటం అన్నటువంటిది ఒక పెను ప్రమాదంగా మారుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, మన కళ్ళెదురుగుండానే ఇప్పుడు ఇదే యువతరం, ఇదే మా అంత టాలెంటెడ్ యూత్ లేరని ఫీల్ అయ్యేటువంటి తరంలోనే బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది, మళ్ళీ గృహదహనాలు తగలబెట్టేశారు. ఒక జాతి అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ఇప్పుడే కుట్ర జరుగుతూ ఉంది. పండిట్లు ఆనాడు తరిమివేయబడ్డప్పుడు ఈ కుహనా సెక్యులరిస్టుల మాటల్ని ఇవాళ్టికి నమ్ముకున్నటువంటి వాళ్ళు చివరికి ఏ స్థాయికి దిగజారంటే, పండిట్లు వాళ్ళ నాళ్లే తనుకుని వాళ్ళ నాళ్లే అత్యాచారాలు చేసుకుని వాళ్ళ నాళ్లే వచ్చేసారన్నంతటి నికృష్టమైనటువంటి కవరేజ్ మాటలు చెప్తుంటే దాన్ని నమ్మేటువంటి దౌర్బల్యం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ది. మిగతా వాళ్ళకి అదేంటో తెలియని తత్వం, ఏమో వాళ్ళు చెప్తున్నారంటే ఏదో మేధావులు అయ్యి ఉంటుంది లేని ఈ తరహా తయారవుతుంది. ఇప్పుడు చూస్తే బెంగాల్లో ఆవేశం లేదు, ఆలోచన లేదు, బాధ్యత లేదు. చివరికి చస్తున్నటువంటి శవాల లెక్కలు పత్రికల్లో ఎక్కడో ఒక మూల మూడో పేజీలోనో నాలుగో పేజీ, హత్రాసులో ఒక సంఘటన గురించి బ్యానర్ హెడ్డింగ్లు రాశారే, అదే సందర్భంలో గోవులకు సంబంధించినటువంటి రక్షణ గురించిన వివాదాన్ని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి సీరియళ్లు పెట్టి డిబేట్లు పెట్టి జరిపారే, 9 కుటుంబాలని సజీవ దహనం చేసినటువంటి ఘటన, ఎందుకని ఎవరికి బ్యానర్ హెడ్డింగ్ పెట్టాలనిపించలేదు, 5 పేజీలో ఒక మూల సింగిల్ కాలం వార్తకి ఎందుకు వెళ్ళిపోయింది, మన దేశంలో మనం ఎక్కడ బ్రతకాలి రేపొద్దున. తర్వాత కేరళ 35,000 మంది అమ్మాయిలు గత 7 సంవత్సరాలలో మాయమయ్యారు, రికార్డులలో అదృశ్యం, తీరా చూస్తే అక్కడ ఎవరో ఒకళ్ళని లవ్వులు, వీళ్ళల్లో కొంతమంది వెళ్ళి ఎక్కడ కనబడుతున్నారు, సిరియాలో పాలస్తీనాలో ఐఎస్ఐఎస్ స్థావరాల్లో కనబడుతున్నారు. అంత జరుగుతున్న అక్కడ ఉన్నటువంటి చివరికి మొన్న ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే, మన ఈ కూచిపూడి నాట్యం వేస్తుంటే ఒక దాన్ని ఏమంటారు గుళ్ళు మోహిని అట్టం నాట్యం వేస్తుంటే ఆ నాట్యాన్ని వేయడం ద్వారా శబ్ద కాలుష్యం వస్తోందని చెప్పేసి ఆపిచ్చేశారు మధ్యలో పోలీసులు వెళ్ళేసి, ఎవరు దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అదే సందర్భంలో మరొక విచిత్రమైనటువంటి ధ్వజస్తంభంలోకి ఉన్నటువంటి కాషాయం తమకు ఇబ్బంది కలుగుతోంది అని చెప్తే దాన్ని తీపించేసినటువంటి పరిస్థితి, ధ్వజస్తంభ ఆవిష్కరణకు అనుమతి ఇవ్వకుండా ఆపేసినటువంటి కల్చర్ నడుస్తూ ఉంది. అయినా మనకేం పట్టట్లేదు, అసలు అవి వార్తలే కావు, అవి రాసేంత ఓపిక తీరిక కూడా మీడియాకి లేవు. ఏమవుతాం మనం భవిష్యత్తులో అంటే, ఇలాగ చక్కగా ఒక 5 ఏళ్ల తర్వాతన ఈ ఫైల్స్, దాని పేరేంటి ఇప్పుడు బెంగాల్ ఫైల్స్, కేరళ ఫైల్స్ అని చేస్తే చూసి అయ్యో ఇంత దారుణం జరిగిందా, ఇదేంటండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోగలం తప్పించి ఏముంది మనకి పౌరుషం ఈ జాతికి అంటే, ఒకసారి వెనక్కి తిరిగి వెతుక్కుని చూసుకోవాలేమో రాబోయే. అలాగని ఎవరిని కొట్టక్కర్లా తిట్టక్కర్లా, కనీసం ప్రశ్నించే తత్వం, అయ్యో పాపం అంటం కాదు కావాల్సింది, ఇదేంట్రా అనేటువంటి మెంటాలిటీ రాకపోతే చక్కగా ఈ సినిమాలు 4 తీసుకోవచ్చు మనం చూసుకోవచ్చు.